నగర శివారులలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులపై దాడి చేస్తూ గాయపరుస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా తెల్లాపూర్లో ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరచడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎంఐజీ విద్యుత్ నగర్లో బాలునిపై కుక్కల దాడి చేశాయి. ఎంఐజీ కి చెందిన ముజాబీర్ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా వెంబడించి వీధి కుక్కలు ముజాబీర్ ను కరిచి గాయపరిచాయి. దీంతో చేతులు ఒళ్లంతా కుక్క కాట్లకు గురై కావడంతో స్థానికులు బాలుని చికిత్స నిమిత్తం పటాన్చేరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు స్వైర విహారం చేయడంతో జనం బెంబెలెత్తిపోతున్నారు. ఇటీవల కొంతకాలంగా వీధి కుక్కల దాడులు జరుగుతున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇమిడియట్లీ ఇట్లా కరిచిన వెంటనే నేను పటాన్చేరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఒక 2 ఇంజెక్షన్స్ ఇచ్చి డ్రెస్సింగ్ చేసి ఎందుకైనా మంచిది ఒకసారి నారాయణగూడలో ఫీవర్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఆయనకు కొద్ది గాయం ఎక్కువ కనిపిస్తుంది, అక్కడ ఒక ఇంజెక్షన్ ఇస్తారు, మీరు తొందరగా తీసుకెళ్ళండి అన్నారు. ఇక్కడ అక్కడ నుంచి వచ్చి మళ్ళీ నేను రిటర్న్ నారాయణగూడ వెళ్ళేసి వస్తున్నాను. शिवरात्रि पैदा ना मे शिवरात्रि पैदा ना।